రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవీనాథ్ తిలహరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్5 జోన్ ఏర్పాటు 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన సంగతి తెలిసిందే. ఆర్5 జోన్పై హైకోర్టు స్టే ఇవ్వటంపై రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తుళ్ళూరు గ్రామంలోని దీక్షా శిబిరంలో న్యాయదేవతకు రైతులు, మహిళలు పాలాభిషేకం చేశారు. చేనేతకు ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలో త్వరలోనే నేతన్న సర్కిల్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇదే సర్కిల్ ఆగస్టు 15 నాటికి 100 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేనేత వృత్తిని ప్రతిబింబించేలా ఒక శాశ్వత చిహ్నం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2 నెలల క్రితం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి బైపాస్ ఉన్న ఐలాండ్ను ఎంచుకున్నట్టు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. ఈ స్థలానికి పక్కనే విజయవాడ చెన్నై జాతీయ రహదారి వెళ్తుందని, పాత మంగళగిరి మున్సిపాలిటీకి ముఖద్వారంగానూ, నేడు ప్రస్తుత ప్రవేశ ద్వారంగానూ ఉన్న ఈ అనువైన స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. నగరంలో ఉన్న చేనేత వృత్తికి సంబంధించిన ప్రముఖులు, చేనేత సంఘాల నాయకుల సూచనలు, సలహాలు తీసుకొని స్థానికేతరులకు మంగళగిరి చేనేత రంగం ప్రాముఖ్యతను తెలిపేందుకు చేనేత సర్కిల్ నిర్మాణం చేపట్టినట్టు ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇదే సర్కిల్లో సుమారు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆగస్టు 15 నాటికి ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇది చేనేత వృత్తికి సంబంధించిన ఒక పవిత్ర స్థలంగా భావించి రాజకీయాలకు అతీతంగా ఈ స్థలాన్ని అందరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు గంజి చిరంజీవి, మునగాల మల్లేశ్వరరావు, చేనేత సంఘాల నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, పిల్లలమర్రి నాగేశ్వరరావు, జగ్గారపు శ్రీనివాసరావు, ఓట్ల పాల శ్రీనివాస్, రామనాథం పూర్ణచంద్రరావు తదితర నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి, కట్టుకథలతో ఆరోపణలు చేసిన అప్పటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డిలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు మంగళగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులకు దాఖలు చేసిన లోకేష్ వాంగ్మూలం నమోదుకు శుక్రవారం కోర్టుకు హాజరు కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న యువగళం పాదయాత్ర నుంచి గురువారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకొని శుక్రవారం ఉదయం మంగళగిరి కోర్టుకి లోకేష్ హాజరవుతారు. స్కిల్ డెవలప్మెంట్లో భారీ స్కామ్ అంటూ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి 2022 ప్రెస్ మీట్ పెట్టి లోకేష్పై అసత్య ఆరోపణలు చేశారు. తనకు సంబంధం లేని అంశంలో చేసిన ఆరోపణలపై లోకేష్ తన న్యాయవాదులతో అజయ్ రెడ్డికి నోటీసులు పంపారు. అటు నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తన పరువుకి భంగం కలిగించిన అజయ్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. స్కిల్ స్కామ్పై ఈడీ కొరడా పేరుతో 2022 డిసెంబర్ నెలలో సాక్షిలో ఓ కట్టుకథతో కథనం వేశారని, దీనిపై సాక్షికి తన న్యాయవాదులతో నోటీసులు పంపినా తిరుగు సమాధానం ఇవ్వలేదు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన సాక్షిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ 2 కేసుల్లోనూ మంగళగిరి కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. వైద్య విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా మంగళగిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాజర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50% సీట్లను బీసీ కేటగిరీలుగా విభజించి బి కేటగిరీ సీట్లను 12 లక్షలకు, సి కేటగిరీ సీట్లను 20 లక్షలకు ప్రభుత్వం అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల పేద మెరిట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాత పద్ధతిలోనే పూర్తి శాతం కన్వీనర్ కోటా కింద సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మారుస్తూ తెచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ ఎర్లగడ్డ శివ గోపి, కో కన్వీనర్ మత్తే అభిషేక్, సాయి లింగంశెట్టి, బాల నవ్యశ్రీ, మరీదు మణికంఠ, ఆళ్లమూడి హానక్, స్వాతి రూప, గాయత్రి, అస్మ, కావ్య, మాలతి, కిరణ్మయి, లక్ష్మి, వైశాలి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు సీట్లను మెరిట్ స్టూడెంట్స్ కి అలాగే పేద విద్యార్థులకు ఇవ్వకుండా ఈ సీట్లు అమ్ముకోవడం అనేది చాలా విషాదాత్మకం. గవర్నమెంట్ దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు వారి యొక్క సీట్లను కేటాయించకపోతే ఏఎస్ఎఫ్ గా ముందు ముందు ఎన్నో ఉద్యమాలు చేపట్టి విద్యార్థులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాము. టాలీవుడ్ నటి ప్రియ గురువారం ఉదయం ప్రముఖ చేనేత కేంద్రమైన మంగళగిరిలో షాపింగ్ చేసేందుకు విచ్చేశారు. వీవర్స్ కాలనీలోని గంజీ హ్యాండ్లూమ్స్కు వెళ్లిన వెండితెర బుల్లితెర ప్రముఖ నటి ప్రియ షాపింగ్ నిమిత్తం గంటన్నరకు పైగా ఉన్నారు. గంజీ హ్యాండ్లూమ్స్ అధినేత గంజీ రవీంద్ర, సుమన్ ప్రత్యేకంగా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్, పట్టు శారీస్ తదితర వెరైటీలను దగ్గరుండి మరీ చూపించారు. ఎంతో ఓపిక్గా తనకిష్టమైన శారీస్ సెలక్షన్ చేసుకున్నారు ప్రియ. ఈ సందర్భంగా నటి ప్రియతో గంజీ హ్యాండ్లూమ్స్ అధినేత గంజీ రవి, వారి కుటుంబ సభ్యులు ఫోటోలు దిగారు. అలాగే షాపింగ్కు వచ్చిన మహిళలు, గంజీ హ్యాండ్లూమ్స్ సిబ్బంది నటి ప్రియతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. లైఫ్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ లైఫ్ సైన్స్ సదస్సును డిసెంబర్లో సాబిన్ 2023 అనే పేరుతో నిర్వహించనున్నట్లు కేఎల్డిఎండి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, మిజోరం యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె సాంబశివరావులతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఆ వివరాలను కేఎల్యు ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు వెల్లడించారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే, మనము తినే ఆహారము, మనం పీల్చే వాయువు, మనం ఉన్న వాతావరణంలో మనకు జరుగుతున్నటువంటి కాలుష్యం ఇంపాక్ట్ మన హెల్త్ని ఎట్టేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక రాబోయే పది సంవత్సరాల్లో హ్యూమన్ హెల్త్ అనేది, అంటే మన ఆరోగ్యం అనేది చాలా చేంజెస్ వస్తున్నాయి. మనకు ఇప్పుడే చూస్తున్నారు మీరు, క్యాన్సర్కి పేషెంట్ ఎక్కువ కావడము, హార్ట్ అటాక్లు ఎక్కువ కావడము, డయాబెటీస్ పేషెంట్ ఎక్కువ కావడము, ఇది కాకుండా బ్రెయిన్కి సంబంధించి, అంటే మన మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ కావడము, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనం అరికట్టాలంటే ఎలాంటి పదార్థాలు తినాలా, ఎలాంటి వాతావరణంలో ఉండాలా, ఎట్లా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా అనే విషయాన్ని గురించి క్షుణ్ణంగా చర్చించేదానికి ఈ కాన్ఫరెన్స్లో మనకు డిఫరెంట్ మంగళగిరి ఇందిరానగర్లో సుమారు 25 సెంట్ల స్థలంలో నిర్మించ తలపెట్టిన యాదవ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ, నగరపాలక సంస్థకు చెందిన వివిధ స్థలాలను తగు రీతిలో ప్రజల కోసం, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ వంటి నిర్మాణాలు చేపట్టామని, అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇందిరానగర్లో సుమారు 25 సెంట్ల స్థలంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సోదరులకు కమ్యూనిటీ హాల్ భవనాన్ని నగరపాలక సంస్థ నిర్మించబోతుందని, రానున్న 3 నెలల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి రాజీవ్ గృహకల్ప స్థలంలో నిర్మించిన మగ్గాల షెడ్లను 7 ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్హెచ్డిపి పథకం ద్వారా 1.10 కోట్లు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ద్వారా 2.50 కోట్ల నిధులు వెచ్చించి మొత్తం 3.65 కోట్ల వ్యయంతో 6 మద్దం షెడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. 6 మద్దం షెడ్లలో మొత్తం 146 మగ్గాలను ఏర్పాటు చేశామని, అందులో సగం గుంత మగ్గాలు, మిగతా సగం స్టాండ్ మగ్గాలు ఏర్పాటు చేశామన్నారు. నిష్పక్షపాతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా నియమ నిబంధనల ప్రకారం చేనేత కార్మికుల ఎంపిక జరిగిందని, జాతీయ చేనేత దినోత్సవం అనగా 7 ఆగస్టున ఈ మగ్గాల షెడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్ణయించిన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు సంబంధించి విజయవాడలోని పొట్టి శ్రీరాములు, చలువాదిని మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తాడేపల్లిలో సర్వే నిమిత్తం గడప గడపకి తిరిగారు. ఈ సర్వే ద్వారా
తాడేపల్లి నివాసితులు రైతుల సమస్యలు తెలుసుకొని ఆ మేరకు నివేదికను తయారు చేసి జెఎన్టియు కాకినాడ వారికి సమర్పిస్తారు. ఈ నివేదికలో వివిధ సమస్యలను పొందుపరిచి వాటికి ఇంజనీరింగ్ మోడల్స్ పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కళాశాల కార్యదర్శి పి లక్ష్మణస్వామి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ఉపయోగాలను అలాగే విద్యార్థులు చూపిన చొరవ వాటికి సంబంధించిన పరిష్కారాలను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పతంజలి శాస్త్రి, సిఎస్సి విభాగాధిపతి డి దుర్గాప్రసాద్, వి మహాలక్ష్మి కోఆర్డినేటర్ సిహెచ్బివి దుర్గలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎకరాకు 10,000 సాగు సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 7 ఆగస్టు ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యాలయంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, గుంటక సాంబిరెడ్డి, జాలాది జాన్బాబు, పొదిలి మరియదాసు, పంతగాని మరియదాసు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎంటీఎంసీ కార్యదర్శి షేక్ వజీర్ బాషా మంగళగిరి ఆటోనగర్ 6 లైన్ ప్లాట్ నంబర్ 229లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్ హబ్ ఆఫీసును ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, జేఎస్ఆర్ మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి గణపతి నగర్ బైపాస్ రోడ్డు వద్ద దేశ మహనీయులతో కూడిన జాతీయ పటాన్ని రూపొందించడానికి ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద జంక్షన్ అభివృద్ధి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ స్వాతంత్ర సమరయోధులు మహనీయులతో కూడిన జాతీయ పతాక నిర్మాణానికి దాని చుట్టూ ఉద్యానవనం ఏర్పాటుకు గాను ఆర్కే అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ క్యాంప్ బైపాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు ముఖద్వారంగా చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్చి నిర్మాణ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. త్వరగా ఆర్చి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్కు కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు. కమిషనర్ యు శారదాదేవి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 15వ తేదీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో జరగనున్న నేపథ్యంలో పాదయాత్రను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్ కోరారు. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లపై గురువారం మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామల్ల రాజు అధ్యక్షతన టీడీపీ కార్యాలయమైన డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ మైనార్టీ సెల్, నియోజకవర్గ బీసీ సెల్, పట్టణ బీసీ సెల్, పట్టణంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఏర్పాట్ల నిర్వహణ విషయాలపై చర్చించారు. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా సాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అలాగే టీడీపీ మండల అధ్యక్షుడు తోట పార్థసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంగళగిరి మండల సమావేశంలో నందం అబద్దయ్ మాట్లాడుతూ మొదటి రోజు నిడమర నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు కార్యకర్తలు, నాయకులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లోకేష్కు ఘనస్వాగతం పలకాలని కోరారు. పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో పూర్తయ్యేంత వరకు పార్టీ శ్రేణులంతా లోకేష్తో కలిసి నడవాలని కోరారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూనే టీడీపీ పటిష్టతకు శ్రేణులు ఐక్యతగా కృషి చేయాలని కోరారు. వైసీపీని ఇంటికి పంపే వరకు ప్రతి కార్యకర్త శ్రమించాలని అబద్దయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన సికా గోపాల్ అనారోగ్యంతోనూ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన బాసాటి నాగవీరాంజనేయులు ప్రమాదంలో మరణించారు. వీరివి పేద కుటుంబాలు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో సత్వరమే ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు గురువారం ఎర్రబాలెం టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, జయసత్య, అంకారావు, పద్మజ తదితరులు బాధిత గోపాల్ కుటుంబానికి 10,000 రూపాయలు, వీరాంజనేయుల కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.